ఇంటర్మీడియట్ పుస్తకాలు మార్కెట్ లో దొరకడం లేదు. అవి అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అకస్మాత్తుగా ఇంటర్ బుక్స్ ఎందుకనే దొరకడం లేదు? వాటి ముద్రణని తెలుగు అకాడమీ ఎందుకు నిలిపివేసింది? క్లాసులు మొదలై 2 నెలలు కావస్తున్న ఇప్పటికీ ఇంటర్ బుక్స్ మార్కెట్ లో దొరకకపోవడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు అకాడమీలోనూ పుస్తకాలు దొరకడం లేదు. ప్రతి ఏడాది ఇంటర్ బుక్స్ ను తెలుగు అకాడమీ ముద్రిస్తుంది. దీనికోసం ఓ సంస్థ నుంచి కాగితం కొంటుంది. అయితే ధర పెరిగిందంటూ ఆర్డర్ల మీద ఆర్డర్లిచ్చినా ఆ సంస్థ కాగితం సరఫరా చేయటం లేదు. అందుకే అకాడమీలో పుస్తకాల ముద్రణ నిలిచిపోయింది. ఇంతకుముందు ముద్రించిన బుక్స్ మొత్తం ఇప్పటికే అమ్ముడయ్యాయి. అందుకే ఇప్పుడు మార్కెట్లో ఇంటర్ బుక్స్ లేవు. తెలుగు అకాడమీకి సంబంధించి ఒక డెల్టా పబ్లిషర్స్ ద్వారా పెద్ద ఎత్తున పేపర్ సప్లై అనేటటువంటి ఒక అగ్రిమెంట్ ఉంది. అయితే ఆ అగ్రిమెంట్ ప్రకారంగా పేపర్ సప్లై చేసినటువంటి సందర్భంలో ఈరోజు మేము ఆ యొక్క రేటు మేము చేయలేమని చెప్పేసి డెల్టా పబ్లిషర్స్ చేతులు ఎత్తివేయడం సంక్షోభానికి ఒక కారణమైతే, రెండవది ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ప్రైవేట్ పబ్లిషర్స్కి పుస్తకాల ప్రింటింగ్ ఇచ్చారో ఆ వాళ్ళందరూ కూడా ఆ ప్రభుత్వానికి పబ్లిషర్స్కి మధ్యన ఈ యొక్క అంగీకారం కుదరకపోవడంతో రకరకాలైనటువంటి సమస్యలతో తీవ్రమైనటువంటి పుస్తకాల కొరత అసలు ఆంధ్రప్రదేశ్లో సైన్స్ పుస్తకాలు ఇంకా మార్కెట్లకు రాలేదనేది వాస్తవం. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ సిలబస్ ఒకటే. హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని తెలుగు అకాడమీలో కాగితం లేక బుక్స్ ముద్రించటం లేదు. ఏపీలో ప్రింటింగ్ ను ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. అక్కడ బుక్స్ ముద్రణ ఇంకా పూర్తి కాలేదు. అందుకే బుక్స్ ఎప్పుడు సిద్ధమవుతాయా అని విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంటర్మీడియట్ మ్యాథ్స్, సాంస్క్రిట్ పుస్తకాలు లేవు. ఇప్పుడు ఆల్రెడీ కాలేజీ ఓపెనింగ్ 1 మంత్ దాటిపోతుంది. ఈ రోజు వరకు రోజుకి వెళ్ళినా అక్కడ పుస్తకాలు లేవు. ఏ షాప్కి వెళ్ళి పుస్తకాలు దొరకట్లేదు. పుస్తకాలు లేకపోతే స్టూడెంట్స్ ఏమో వాళ్ళు లిటరేట్స్ బయటికి అలవ్ చేయటం బయట తోస్తున్నారు. మరి ఎన్నిసార్లు కాలేజీకి వెళ్ళి అడిగినా అక్కడ బుక్ షాప్కి వెళ్ళి అడిగినా లేదు, దొరకట్లేదు. తెలుగు అకాడమీ ముద్రించిన పుస్తకాలను మే జూన్ లోనే కొనేశారు కొందరు విద్యార్థులు. అరకొరగా అందుబాటులో ఉన్న వాటిని మరికొందరు కొనుక్కున్నారు. తీసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేసిన వాళ్లే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సైన్స్ మ్యాథ్స్ బుక్స్ ఒక్కటి కూడా దొరకటం లేదు. ప్రభుత్వాలు చొరవ తీసుకుని బుక్స్ అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బుక్స్ కోసం వచ్చాము, చాలా దూరం కలేదు. అయితే ఇక్కడ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ లేవు. స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. విద్యార్థుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వాలు బుక్స్ ముద్రణకు చర్యలు తీసుకుంటాయో లేదో చూడాలి.